ఈ యొక్క ప్రాబ్లం మార్చిలో 2017లో 15లో ఏపీ స్టేట్లో అడగడం జరిగింది. మరి చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోవాలి. అయితే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు, అంటే వెక్టార్స్ని మనం పాయింట్స్ కూడా రాయొచ్చు, పాయింట్స్ లాగా ఐజేకే కోఎఫిషియెంట్స్ని పాయింట్స్ అంటాం. ఓకే, అయితే గుర్తుపెట్టుకోవాలి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా, 2 వెక్టార్ పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు 1 - t (a) ప్లస్ (t, b) కాబట్టి గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్స్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కనుక్కోమన్నప్పుడు త్రూ ది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇది ఈక్వేషన్. అదే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ప్లేన్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ ఇస్ ఈక్వల్ 1 - s - t (a) ప్లస్ (s, b) ప్లస్ (t, c) వేర్ ఎస్ కామా టీ బిలాంగ్స్ టు ఆర్ క్యాపిటల్, ఆర్ రియల్ నంబర్స్లో ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది రాస్తారు, ఏ బార్ అయిపోయిన తర్వాత బి బార్ వెక్టారు, ఇక్కడ ఎస్తో మల్టిప్లై చేయండి, అట్లనే టీ బార్ వేసుకో, ఇంకా బి బార్ అయిపోయింది సి బార్తో మల్టిప్లై చేయండి. ఓకే కాబట్టి సో ఓకే చూద్దాం చూడండి. లెట్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి, i-2j అలానే ప్లస్ 5 × k. ఓకే, బీబార్ అనే వెక్టార్ అదే కదా, బీబార్ ఇజ్ ఈక్వల్ టు -5j - k. అలానే సిబార్ అనే వెక్టార్ ఏంటి, -3i - 5j. ఓకే సరే, ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములా అంటే అర్థం చూడండి. దేర్ ఫోర్ ద వెక్టార్ the vector equation of the plane passing through the points i-2j - (5k) - -5j - (k) and -3i - 5j so formula ఏంటి, r bar is equal to 1 - s - t (a) ప్లస్ (s, b) ప్లస్ (t, c) వేర్ (s, t) బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఓకే మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ బార్ ఇస్ ఈక్వల్ 1 - s అంటే ఎస్ఏ సార్, టీ అంటే టీని, ఏ బార్ వెక్టార్ 9, మొదటి వెక్టార్ ఏంటి i-2j - 5 × k. ఓకే ప్లస్ s b - s × b వెక్టార్ రాసేయండి, -5j - -k. ఓకే అలానే t × c బార్ అంటే -3i - 5j. ఓకే ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ చేద్దాం చూడండి. ఫస్ట్ 1తో మల్టిప్లై చేద్దాం. ఓకే సింప్లిఫికేషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఐ ఉండేటి మాత్రమే రాస్తాం ఐజేకేలు, మళ్ళీ ఎస్ కోఎఫిషియంట్ టీ కోఎఫిషియంట్ రాద్దాం. ఓకే 1తో మల్టిప్లై చేస్తే i-2j - 5 × k. ఓకే మరి ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా మీకు అర్థం అవడం కోసం కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాను. -s తో మొత్తం మల్టిప్లై చేయండి, -si బార్ ఇక్కడ -s ఇక్కడ ప్లస్ అయిపోతుంది, అంటే 2s j బార్ ఇక్కడ -s ఇక్కడ ప్లస్ 5 అంటే -5s - 5s k బార్. ఓకే కాబట్టి ఎస్తో మల్టిప్లై చేసి ఇప్పుడు టీతో మల్టిప్లై చేయండి. సో -t తో -t(i) ఇక్కడ -ప్లస్ అవుతుంది,
టూటీ ఇంటూ జే బార్, అలానే ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, ఫైవ్ టీ ఇంటూ కే బార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎస్తో మల్టిప్లై చేయండి, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది సార్. ఇక్కడ మైనస్ ఫైవ్ ఎస్ జే బార్, అలానే ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ఎస్ ఇంటూ కే బార్ ఎస్కే బార్. ఓకే, ఇప్పుడు చూడండి టీతో మల్టిప్లై చేయండి, ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది కదా, అంటే త్రీ టీ ఐ బార్, మైనస్ త్రీ టీ ఐ బార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఫైవ్ టీ ఫైవ్ టీ జే బార్. కాబట్టి జాగ్రత్తగా మల్టిప్లై చేసాం. ఇప్పుడు చూడండి ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఐజేకెల్ రాసే ఐ బార్ ఏముంది సింగిల్గా, ఐ బార్ అనే వెక్టార్ ఉందా సింగిల్గా, ఎస్ ఉండేది ఒకటే, మిగిలిన దాంట్లో టీఎస్ కలిపి ఉన్నాయి. కాబట్టి ఐ బార్ మైనస్ టూ జే బార్ ప్లస్ ఫైవ్ కే బార్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎస్ కోఎఫిషియంట్స్ రాస్తున్నా. ఎస్ కోఎఫిషియంట్స్ ఇక్కడ చూడండి, డైరెక్ట్గా అయినా వేయచ్చు, నెక్స్ట్ స్టెప్ అని చేయదు. ఎస్ కోఎఫిషియంట్ ఏంటి, ఇక్కడ మైనస్ ఐ బార్, ఇక్కడ ఏంటి నాన్న ఎస్ కోఎఫిషియంట్ ఫైవ్ కే బార్ అన్నమాట. ఇక్కడ ఎస్ కోఎఫిషియంట్ ఉంది అంటే సో ఏంటి టూ జే బార్, అలానే ఎస్ కోఎఫిషియంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి చూడండి ఎస్ కోఎఫిషియంట్స్, ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఎస్ ఇక్కడ ఉంది చూడండి, మైనస్ ఫైవ్ ఎస్ ఫైవ్ జే బార్, ఎస్ కోఎఫిషియంట్స్ ఉన్నాయా, ఏం లేదు. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, ఎస్ కోఎఫిషియంట్స్ ఏమేమి ఉన్నాయంటే మైనస్ ఐ బార్, ఇక్కడ టూ జే బార్, ఎస్ కోఎఫిషియంట్ ఇక్కడ ఇక్కడ కూడా ఉంది నాన్న, ఎస్ కోఎఫిషియంట్ ఫైవ్ కే బార్ అన్నమాట. నెక్స్ట్ ఎస్ కోఎఫిషియంట్, ఎస్ కోఎఫిషియంట్ ఇక్కడ ఉంది, మైనస్ ఫైవ్ ఇంటూ జే బార్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత జే అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ మనకేముంది, ఎస్ కోఎఫిషియంట్ ఇక్కడ ఉంది చూడండి, మైనస్ ఫైవ్, అంటే ఓన్లీ ఏం లేదంటే వన్నే ఉంటుంది, అంటే కే బార్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చివరిలో టీ కోఎఫిషియంట్, టీ కోఎఫిషియంట్స్ చెప్పండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మైనస్ ఐ బార్ టీ కోఎఫిషియంట్ ప్లస్ టూ టీ టూ జే బార్ టీ కోఎఫిషియంట్, మైనస్ ఫైవ్ కే బార్ టీ కోఎఫిషియంట్, మైనస్ త్రీ ఐ బార్. ఓకే, చూద్దాం ఇప్పుడు ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్న టీ కోఎఫిషియంట్స్ చెప్పండి, టూ జే టీ టీ కోఎఫిషియంట్ ఇక్కడ ఉంది మైనస్ ఐ ప్లస్ టూ జే టీ కోఎఫిషియంట్ ఫైవ్ కే మైనస్ టీ కోఎఫిషియంట్ ఇదో మైనస్ త్రీ ఐ ప్లస్ ఫైవ్ జే. సో దట్ ఈజ్ ఫైనల్ స్టెప్, ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఇది ఇలానే రాస్తున్న ఐ బార్ మైనస్ టూ జే బార్ ప్లస్ ఫైవ్ ఇంటూ కే బార్ ప్లస్ ఎస్ ఇంటూ, ఇప్పుడు ఐ బార్ ఎన్ని ఉన్నాయి, మైనస్ ఐ మైనస్ ఒకటే ఐ బార్లు, అది ఒక్కటే రాసేయండి, జే బార్లు టూ మైనస్ ఫైవ్ అంటే మైనస్ త్రీ జే, మైనస్ ఫైవ్ కే మైనస్ కే మైనస్ సిక్స్ కే బార్. ఓకే, ప్లస్ టీ ఇంటూ ఐ బార్ మైనస్ ఐ మైనస్ త్రీ ఫోర్ ఐ, అవునా, యాడ్ చేస్తున్నా, అలా చెప్పండి జేలు సెవెన్ జే, టూ జే ఒక ఫైవ్ జే సెవెన్ జే. మరి కాన్స్టెంట్స్ చెప్పండి, అంటే కాన్స్టెంట్ కే కోఎఫిషియంట్ ఉండేది ఒకటే, మైనస్ ఫైవ్ ఇంటూ కే బార్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ వేర్ ఎస్ కామా టీ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.